నా పేరు దుర్గా ప్రసాద్. మాది విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి గుడివాడ. అది 2011 సంవత్సరం. నేను అప్పటికీ ఏడుపగల్లు ప్రాంతానికి దగ్గరలో ఉన్న క్యాంపస్లో ఇంటర్ చదువుతున్నాను. మేము ఉండే క్యాంపస్ చాలా ఓల్డ్ బిల్డింగ్. ఆ క్యాంపస్లో అంతా బాయ్స్ ఉండటంతో దాన్ని పెద్దగా డెవలప్ చేయకుండా అలానే విడిచిపెట్టారు. ఆ క్యాంపస్కి సరిగ్గా డోర్స్ కూడా ఉండేవి కాదు. అలాగే ఆ క్యాంపస్ చుట్టూ అందుబాటులో జనసంచారం లేక అంతా నిర్మానుష్యంగా ఉండేది. క్యాంపస్కి ఎదురుగా సుమారుగా 100 మీటర్ల దూరంలోనే ఒక శ్మశాన వాటిక ఉండటంతో మేము చూస్తూ ఉండగానే ఆ శ్మశాన వాటికలో శవాలు తగలబడుతూ ఉండేవి. కొత్తలో భయపడినా సరే తరువాత అది అలవాటుగా మార్చుకునేవారు. ఇక నేను అదే మొదటిరోజు కాలేజీకి వెళ్ళటంతో నేను క్యాంపస్లో ఉండటానికి 103 నంబర్ గల రూమ్ని నాకు ఇవ్వటం జరిగింది. నిజం చెప్పాలి అంటే ఆ నంబర్ గల రూమ్లో ఉండటానికి కొంతమంది ఇష్టపడరు, కానీ నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. వార్డెన్ చెప్పగానే నేను నా బట్టలు బుక్స్ని తీసుకొని ఆ రూమ్కి చేరుకున్నాను. రూమ్ డోర్ కూడా బీటలు వారి ఉంది. నేను డోర్ తెరిచాను. ఆ డోర్ కూడా ఏదో కొండ పగిలినట్లుగా పెద్ద శబ్దం చేస్తూ ఒక్కసారిగా తెరుచుకుంది. అలా గట్టిగా శబ్దం వచ్చేసరికి నాకేదోలా అనిపించింది. వెంటనే నేను రూమ్లోకి అడుగు పెట్టాను. రూమ్లోకి చేరుకునేసరికి ఏదో వచ్చి వేగంగా నన్ను తాకినట్లుగా అనిపించడంతో ఉలిక్కి పడి వెనక్కి తగ్గి వెంటనే సగం తెరిచి ఉన్న డోర్ని పూర్తిగా తెరిచి రూమ్లోకి చేరుకున్నాను. రూమ్లో చూస్తే చాలా గలీజ్గా అనిపిస్తుంది. క్రింద బుక్స్ ఉన్నటువంటి ఓ బ్యాగ్ పడి ఉంది. ఆ బ్యాగ్ పక్కనే ఎవరివో చెప్పులు కనిపిస్తున్నాయి. కిటికీ రాడ్కి వేలాడుతూ ఉన్న ఒక టవల్, అలాగే ఒక 4 నోట్ పుస్తకాలు అక్కడక్కడ పడి ఉన్నాయి. రూమ్ అంతా దుమ్ము ధూళితో నిండుకుని ఉంది. ఆ రూమ్లో నాకు ఎక్కువసేపు ఉండాలనిపించక వెంటనే బయటకు వెళ్ళిపోయాను. ఛీ, ఇంత చండాలమైన రూమ్ నాకు ఇచ్చారంటే ఈ రూమ్ చాలా దరిద్రంగా కనిపిస్తుంది అని అనుకుంటూ ఆ పక్కనే రూమ్ శుభ్రం చేస్తూ ఉన్నటువంటి ఆంటీ దగ్గరకు వెళ్ళి, ఆంటీ తొందరగా వచ్చి ఆ రూమ్ శుభ్రం చేయరా అని చెప్పాను. నా మాటలు విన్న అమ్మాయి నా వంక ఏదోలా చూస్తూ ఏమీ మాట్లాడకుండా నిల్చుని ఉంది. ఇంకాస్త దూరంలో వార్డెన్ కూడా ఉండటంతో, అయ్యో వార్డెన్ చెబితే కానీ వీరు రూమ్ శుభ్రం చేయరేమో, సరే వార్డెన్తో ఈ విషయం చెప్దాం అని అతని వద్దకు నడిచారు. అతని వద్దకు చేరుకుని, సార్ ఆ రూమ్లో మనిషి అనేవాడు ఉండగలడా, ఒకసారి వచ్చి చూడండి అని చెప్పారు. నాకు వార్డెన్ ఏమీ సమాధానం చెప్పటం లేదు. అసలు ఆ రూమ్ గురించి చెప్తే వాళ్ళు ఎందుకలా చూస్తున్నారో నాకేమీ అర్థం కావటం లేదు. సరే డైరెక్ట్గా వెళ్ళి ప్రిన్సిపాల్తో కంప్లైంట్ చేద్దామని అతని రూమ్కి నడిచి వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చొని ఉన్నటువంటి ప్రిన్సిపాల్తో ఆ విషయం చెప్పారు. అందుకు ప్రిన్సిపాల్ గారు, ఈ ఒక్కరోజుకి ఎక్కడైనా అడ్జస్ట్ అయితే రేపటికల్లా క్లీన్ చేస్తాను అని చెప్పారు. సరేలే అని మా ఫ్రెండ్స్ రూమ్లో ఆ రాత్రి పడుకున్నాను. ఆ మరుసటి రోజు నేను 103 నంబర్ రూమ్కి షిఫ్ట్ అయ్యాను. అలాగే ఇద్దరికి ఒక రూమ్ చొప్పున ఇవ్వటంతో నాతో పాటు ఉండటానికి నా క్లాస్మేట్ అయినటువంటి కృష్ణారెడ్డి అనే వ్యక్తి నాతో పాటు ఆ రూమ్కి వచ్చాడు. రూమ్ క్లీన్ చేశారు కానీ ఇంకా చండాలంగానే ఉంది. అలాగే రూమ్లో అడుగు పెట్టేసరికి ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టుగా నాకు తెలుస్తోంది. కానీ కొత్తగా రూమ్కి వెళ్ళాం కదా, అందుకే అలా ఉంది అని నాలో నేను సరిపెట్టుకున్నాను. అప్పటికే పొద్దు పోవటంతో లైట్ వేద్దామని స్విచ్ ఆన్ చేశాను, కానీ లైట్ కూడా వెళ్ళటం లేదు. వార్డెన్కి ఆ విషయం చెప్పగా రేపు లైట్ వేస్తాను అని నాతో చెప్పారు. సరే ఏదోలా ఈ రాత్రికి అడ్జస్ట్ అవుదామని కృష్ణారెడ్డి నేను అనుకున్నా. రూమ్లో ఉన్నది ఒకే బెడ్, ఇద్దరు మనుషులు పడుకోవటానికి వీలుగా ఉంటుంది. అలాగే పడుకునే ఆ బెడ్ కూడా అదో టైపులో హాస్పిటల్లో ఉన్న బెడ్ మాదిరిగా ఉంటుంది. అంటే బెడ్ అంతా పరుపు, కాళ్ళ వైపు మరియు తల వైపు చెరు రాడ్స్ కూడా ఎత్తుగా ఉంటాయి. మేమిద్దరం రాత్రి 10 గంటల సమయానికి డిన్నర్ చేసి పడుకున్నాం. కానీ రూమ్లో ఇంకా దుమ్ము ఎక్కువగా ఉండటంతో కృష్ణారెడ్డికి డెస్టాలజీ ఉండటంతో పడుకున్నప్పటి నుంచి కూడా తుమ్ముతూనే ఉన్నాడు. వాడికి డెస్టాలజీ ఉంది అన్న విషయం నాకు కూడా తెలుసు, కానీ వాడంతలా ఇబ్బంది పడతారని నేను అస్సలు అనుకోలేదు.
ఇక రాత్రంతా జాగారం చేసినట్టుగా డెస్టాలజీతో బాధపడుతూనే గడిపాడు. తెల్లవారింది ఇక ఆ రూమ్లో ఉండలేను అని చెప్పి కృష్ణారెడ్డి వేరే రూమ్కి వెళ్ళిపోయాడు. ఒంటరిగా ఉంటే డిమ్ముగా ఉంటుందని నా క్లాస్మేట్ అయినటువంటి వేరొక వ్యక్తిని నా రూమ్కి తోడుగా తీసుకువచ్చాను. మేమిద్దరం కలిసి 3 రోజులు బాగానే పడుకున్నా. అది 4వ రోజు నేను నా ఫ్రెండ్ డిన్నర్ చేసి రూమ్కి చేరుకున్నా. మరి ప్రైవేట్ కాలేజీ సంగతి అందరికీ తెలిసిందే కదా, రాత్రి 10 గంటలు దాటితే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారు. అలా ఎందుకంటే లైట్స్ ఆన్లో ఉంటే స్టూడెంట్స్ తొందరగా పడుకోరు అన్న ఉద్దేశంతో పాటు కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తుంది అన్న ఉద్దేశంతో పవర్ సేవ్ చేయడానికి అలా చేస్తారు. సరిగ్గా 10 గంటల సమయానికి లైట్స్ ఆఫ్ చేయటంతో నేను నా ఫ్రెండ్ బెడ్పై పడుకున్నాం. నాకు ఇంకా సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఇంకా ఈ రూమ్ నాకు అలవాటు కాలేదు కదా, అందుకే అలా ఉందేమో అనుకున్నాను. నిద్రపోవాలని ఎంతో ప్రయత్నిస్తూనే ఉన్నాను, కానీ నిద్ర అయితే పట్టడం లేదు. అలా రాత్రి 1 గంట వరకు కూడా మెలకుగానే ఉన్నాను. నా ఫ్రెండ్ హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇంతలో చాలా దూరంగా ఎవరో మా రూమ్ వైపు వస్తున్నట్టుగా అడుగుల శబ్దం నాకు వినపడింది. నేను మెలకుగా ఉండటం వల్ల ఆ చప్పుడు గమనిస్తూనే ఉన్నాను. సరిగ్గా అతని అడుగుల చప్పుడు మా రూమ్లోకి చేరుకుంది. డోర్ పాడుపడి ఉంది, అయినా సరే క్లోజ్ చేసే ఉన్నాం కదా, మరి డోర్ తెరవకుండా రూమ్లోకి మనిషి ఎలా వచ్చాడు అని ఆలోచిస్తున్నాను. ఇంతలో ఆ వ్యక్తి మేము పడుకుని ఉన్న బెడ్ వద్దకు చేరుకుని మా బెడ్ చుట్టూ నడుస్తూ ఉన్నట్టుగా అడుగుల శబ్దం నాకు చాలా గట్టిగా వినిపిస్తోంది. ఏంటి శబ్దం, ఇంత రాత్రి వేళడు అసలు మా రూమ్లోకి వచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఆ అడుగుల శబ్దం బయటకు వెళ్ళిపోయింది. నేను దాని గురించి ఆలోచిస్తూనే నాకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. కొన్ని నిమిషాలు గడిచింది. నిద్రపోతూ ఉన్న నాకు ఒక్కసారిగా శ్వాస అందటం లేదు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూనే ఇంకా శ్వాస అందకపోవటంతో పడుకుని ఉన్న నేను ఒక్కసారిగా పైకి లేచి కూర్చున్నాను. అలా కూర్చోగానే నాకు శ్వాస ఫ్రీగా ఆడుతుంది. ఇక ఆ క్షణం నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. భయంతో నా ఒంట్లో వణుకు మొదలైంది. ఒక్కసారిగా శ్వాస తీసుకోవటం ఎందుకలా భారంగా మారిందని ఆలోచిస్తున్నాను. రూమ్లో అంతా చీకటి. నా ఫ్రెండ్ హాయిగా నిద్రపోతున్నాడు. మళ్ళీ మెల్లగా బెడ్పై ఒరిగిపోయాను. ఈసారి నాకు కాస్త భయంగా అనిపించింది. నా పక్కనే నిద్రపోతూ ఉన్నటువంటి నా ఫ్రెండ్ చేయి తీసి నా గుడ్డపై వేసుకున్నాను. నాకు అప్పటికి ధైర్యంగా ఉందనిపించింది. మనసులో ఏదో చిన్న ఆందోళన పడుతూనే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాను. అంతా నిశ్శబ్దం. మా క్యాంపస్కి ఎదురుగా ఉన్న శ్మశానం నుండి ఏవో కొన్ని నక్కర ఊలలు తప్ప నాకింకేమీ వినిపించటం లేదు. పూర్తిగా నిద్రలో వాలిపోయాను. ఇంతలో భారంగా శ్వాసను విడిచిపెడుతూ ఒక వ్యక్తి మేం పడుకుని ఉన్న బెడ్ దగ్గరికి చేరుకున్నాడు. చిన్నగా తనలో తాను కుమిలిపోతూ దుఃఖంతో కూడిన ఏడుపు అది. ఆ ఏడుపు చిన్నగా నా చెవిలో వినిపిస్తోంది. నేను అనవసరంగా చనిపోయాను, తొందరపడి నా ప్రాణాలను నేనే తీసుకున్నాను, నా ఆలోచనలన్నీ నా ఆశలన్నీ ఆవిరైపోయాయి అంటూ తనలో తాను మాట్లాడుకోవటం నాకు స్పష్టంగా వినిపిస్తోంది. అలా ఏడుస్తూ మాట్లాడుకుంటూనే నా కళ్ళ దగ్గరికి చేరుకుని నా కుడికాలిని పట్టుకుని పైకి లేపి ఒక్కసారిగా మా బెడ్కి వేసి ఉన్న రాడ్కి బలంగా కొట్టాడు. నాకు దెబ్బ బలంగా తగలటంతో అమ్మ అంటూ గట్టిగా అరిచి నిద్ర నుండి ఒక్కసారిగా మేల్కొని పైకి లేచి కూర్చున్నాను. లేచి చూస్తే ఆ చీకట్లో మా కాళ్ళ వద్ద ఓ వ్యక్తి నిల్చొని ఉన్నాడు. నాకు బాధతో పాటు చాలా కోపం వచ్చింది. ఆ వ్యక్తిని చూడగానే ఎవరా నువ్వు, ఎందుకలా చేస్తున్నావు అంటూ కోపంగా అరుస్తూ వాడిని కొట్టాలని బెడ్ పై నుండి దూకి వాడి వద్దకు చేరుకున్నాను. దగ్గరగా చేరుకున్న బలంగా వాడిపై దాడి చేయాలి అనుకున్నా, కానీ అంతవరకు అక్కడే నిల్చొని ఉన్న ఆ వ్యక్తి నేను చూస్తూ ఉండగానే నా కళ్ళ ముందే ఆ చీకట్లో అదృశ్యమైపోయాడు. ఇక నేను నా ఫ్రెండ్కి ఆ విషయం చెప్పాలనుకున్నాను, కానీ వాడు చాలా భయస్థుడు, చాలా పిరికివాడు. జరిగింది వాడితో చెప్తే ఇక ఆ రూమ్లో పడుకోవటానికి నాకు తోడుగా రాడు అన్న అనుమానంతో చెప్పకుండా నాలో నేను దాచిపెట్టుకున్నాను. ఆ మరుసటి రోజు వేరే నా ఫ్రెండ్ చక్రితో ఆ విషయాన్ని షేర్ చేసుకోగా వాడు నాతో
ఏమోరా, నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదు అని కొంతసేపు మాట్లాడి మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోయాం. సరిగ్గా అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో స్టూడెంట్స్ అంతా డిన్నర్ చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికే 10 గంటలు దాటటంతో వార్డెన్ అన్ని రూమ్స్లో ఉన్న లైట్స్ ఆఫ్ చేయటం జరిగింది. ఇక అంతా నిద్రపోయాం. అది అర్ధరాత్రి సమయం. క్యాంపస్లో ఉన్న వారంతా హాయిగా నిద్రపోతూ ఉన్న వేళది. అంతలో మా రూమ్కి అవతల 3వ రూమ్లో పడుకుని ఉన్న చక్రి అతి భయంకరంగా ఆ రూమ్లో ఆడవటం మొదలుపెట్టాడు. నిశ్శబ్ద రాత్రిలో అందరూ నిద్రమైకంలో ఉన్న వేళ అతని అరుపులు గట్టిగా వినిపించడంతో క్యాంపస్లో ఏం జరిగింది, ఎవరలా అరుస్తున్నారు, ఒకవేళ ఎవరైనా చనిపోయారా, ఆ కంగారులో రకరకాలుగా ఆలోచిస్తూ మేమంతా మేల్కొని అంతా పరిగెడుతూ సరిగ్గా రూమ్ వద్దకు చేరుకున్నాం. మేం చూస్తున్నప్పటికీ చక్రి ఇంకా రూమ్లో పెద్దగా అరుస్తూ రూమ్ అంతా పరిగెడుతున్నాడు. మేమతన్ని పట్టుకొని నీళ్లతో వాడి ముఖాన్ని కడిగి ఏం జరిగింది, ఎందుకలా అరుస్తున్నాం అని అడగ్గా అప్పటికే ఆయాసంతో ఊగిపోతూ ఉన్న చక్రి భయంతో వణుకుతున్న స్వరం నుండి తన వద్దకు ఒక వ్యక్తి వచ్చి తన కాలిని రాడ్కి వేసి కొట్టినట్టుగా చెప్పాడు. అలాగే ఆ వ్యక్తి ముఖం చూడటానికి ఎంతో వికృతంగా ఉందని అతని శరీరం కూడా భయంకరంగా కనిపిస్తుంది అలా ఏదేదో చెప్పాడు. అప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది. నేను ఆ రోజు ఉదయం కొందరితో చెప్పాను, కానీ వారు నా మాట ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక చక్రికి కూడా అలా జరిగేసరికి అందరిలో ఏదో ఒక అనుమానం. మేమంతా కలిసి ప్రిన్సిపల్కి ఆ విషయం తెలియజేశాం. కానీ కాలేజీలో అలా జరుగుతుంది అంటే ఇక ఆ కాలేజీలో చదవటానికి ఎవ్వరూ ఇష్టపడరని ఆలోచించి నిజానికి వారి మనసులోనూ భయం ఉన్నా సరే ఇక్కడ ఏమీ లేదు, అనవసరంగా భయపడుతున్నారు అని తిరిగి మాపై కోపడటం జరిగింది. అలా రోజు రోజుకి ఆ ప్రేతాత్మ అందరికీ కనిపించటం, కొట్టటం, బలవంతంగా బెడ్ పై నుండి క్రిందకి లాగటం చేస్తూ ఉండటంతో స్టూడెంట్స్ అంతా ప్రిన్సిపల్ని ఎదిరించటం మొదలుపెట్టారు. ఇంకా ఇలాగే ఉంటే కాలేజ్ మూసేయాల్సి ఉంటుంది అని ఆలోచించి పూర్తిగా ఆ బ్లాక్ మూసివేయటంతో అక్కడికి దగ్గరగా ఉన్నటువంటి వేరే బిల్డింగ్లో క్యాంపస్ ఓపెన్ చేశారు. అయితే క్యాంపస్కి షిఫ్ట్ అయ్యాం. చిన్న చిన్న పీడకరలు లాంటివి వస్తూ భయపడే వాళ్ళం. కానీ కొన్నాళ్ళకు అవి కనుమరుగైపోవటంతో మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. అయితే కొన్నాళ్ళ తర్వాత మాకు తెలిసిందేంటంటే ఆ సమ్మర్ కంటే ముందు కాలేజీ రోజుల్లో ప్రవీణ్ అనే ఒక అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో వేరొక అబ్బాయితో గొడవ పడి అర్ధరాత్రి వేళలో ఉరి వేసుకుని చనిపోయాడట. అయితే నేను మొదటి రోజు ఆ రూమ్లో చూసినటువంటి బ్యాగ్, చెప్పులు, టవల్ అవన్నీ ఆ వ్యక్తివైన కూడా తెలిసింది. మరి ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంతకుముందు చదివిన వాళ్లకు ఆ విషయం తెలిసే ఉంటుందని. వారికి తెలుసు, కానీ వాళ్ళు అప్పటికే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివిన వాళ్ళు కావటంతో మేము ఆ కాలేజీకి వచ్చేసరికి వారు డిగ్రీ కాలేజీకి వెళ్ళిపోవటం జరిగింది. మరి అప్పటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివే స్టూడెంట్స్ అక్కడే ఉంటారు కదా, మరి వారికి కూడా తెలిసే ఉండొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక క్యాంపస్లో ఉంటుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ వేరే క్యాంపస్లో ఉండటం వల్ల వారికి ఈ విషయం తెలియదని అర్థమైంది. అయితే అనవసరంగా ఉరివేసుకొని అర్ధాంతరంగా చనిపోయినటువంటి అతని ఆత్మ తాను అనుకున్న గోల్స్ ఎలాగో సాధించలేదు. తన ఆశలన్నీ మధ్యలోనే ఆవిరైపోయాయి. అర్ధాంతరంగా తాను ప్రాణాలు తీసుకున్నాడు. అదేవిధంగా తనకు నెరవేరని కోరికలు వేరే వారికి నెరవేరటం ఇష్టం లేక ఆ కారణంతో వేరే వాళ్ళు కూడా చదవటం ఇష్టం లేక అతని ఆత్మ అలా ప్రవర్తిస్తుందని చాలామంది చెప్పుకునేవారు. ఏది ఏమైనా సరే అతని యొక్క ఆత్మ భయంకరమైన ప్రేతాత్మగా మారి ఇంకా ఆ క్యాంపస్లోనే ఉందని ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది నా జీవితంలో జరిగినటువంటి ఓ యథార్థ సంఘటన. దానినే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.